నా క్వశ్చన్ ఏంటంటే, క్రీస్తు యూదా వంశం నుంచి వచ్చాడు. అవును. యూదాకంత పెద్ద చరిత్ర ఏం లేదు. యోసేపుకు ఉంది పెద్ద చరిత్ర, మంచి చరిత్ర ఉంది. యూదాకంత ఎక్కువగా లేదు. కాకపోతే యూదానే ఎందుకు ఈ వంశాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది క్వశ్చన్. ఇక్కడ మనం దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులను చూస్తే వాళ్ళ వర్చ్యూను బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి ఏర్పాటు చేసుకోలేదు ఆయన. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో వాళ్ళ మంచితనాన్ని బట్టి, వాళ్ళ మెరిట్స్ని బట్టి ఏర్పాటు చేసుకోలే ఎవరిని కూడా. యోధానే కాదు, యోసేపులో కూడా ఏ మంచితనం లేదు. మనకు రాయబడిన ఒక సందర్భం ఏదైతే ఉందో అక్కడ మాత్రం చదువుతామండి మనం. నీతిమంతులు లేడు ఒకళ్ళు లేడంటే అతను యోసేపు కూడా లేడు. అర్థమైందా? నీతిమంతులు లేడు ఒకళ్ళు లేడంటే యోసేపు కూడా లేడు. అయితే ఆ సందర్భంలో ఆయన పరిగెత్తినటువంటి సందర్భాన్ని చూసి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. మొత్తం లైఫ్ మనం చూడలేదే. నేను ఎలాంటి ఉన్నో, మీరు ఎలాంటి ఉన్నో, యోసేపు కూడా అలాంటి వాడే. కాబట్టి అక్కడ ఆయన పరిగెత్తాడు, మనం అక్కడ హత్తుకుంటాం. ఆ ఒక్కటే మెరిట్. అది చేశాడని మంచోడేం కాదు, అది చేశాడని మంచోడేం కాదు. దానికి బోల్డెన్ రీజన్స్ ఉండొచ్చు కాక. ఓకేనా? మనం ఒక సందర్భాన్ని చూసి మొత్తం ఉందా జడ్జిమెంట్ ఏమో. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నా సరే వాళ్ళ మెరిట్స్ చూసి ఎప్పుడు ఏర్పాటు చేసుకోలేదు. అలాగైతే మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏ కారణమో లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని. ఇప్పుడు రాహాబును ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? రూత్కి ఆ స్థానాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి? ఏ మెరిట్ ఉందని? కాబట్టి మంచి, అసలు రూత్ మోయాబీయురాలు కదా, పదవ తరం కూడా రాకూడదు అంటాడు. పదవ తరం కూడా మోయాబీయులు రాకూడదు అంటాడు. కానీ ఆవిడనే యేసు ప్రభు వంశంలో చేర్చాడు. కాబట్టి ఏంటంటే, దేవుడు ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ మెరిట్స్ని బట్టి కాదు. అపోస్తున్నాడని పౌల్లో ఏ మెరిట్ ఉందని తల్లి గారి గురించి ప్రత్యేకపరచుకున్నాడు. చంపాడనా? హంతకుడనా? దోషకుడనా? హానికరుడనా? కాదు కదా. కాబట్టి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, అదే మెరిట్. మెరిట్ని బట్టి ఆయన ఏర్పాటు చేసుకోడు. మొత్తం ఎంపికలన్నీ అలాగే ఉంటాయి.